శిథిలావస్థలో ఉన్న పురాతన రుద్రంగి ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ అనుమతితో కూల్చివేయడం జరుగుతుందని సర్పంచ్ తర్లే ప్రబలత మనోహర్, ప్రధాన ఉపాధ్యాయులు అశోక్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పురాతన భవనంలో అష్టకష్టాలు పడి అనేక మంది విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం విద్యార్థులకు నూతన ప్రభుత్వ పాఠశాల నిర్మించి విద్యార్థులకు అందుబాటులో తీసుకుని రాగా తప్పనిసరి పరిస్థితుల్లో పురాతన బండి మీద బండి తొలగించాల్సి వచ్చిందని అన్నారు. రుద్రంగి గ్రామంలోని ప్రభుత్వ హై స్కూల్, మరి దీనికి పేరు కూడా బండ మీద బడని అందరికి తెలుసు. డబ్బులు కేటాయించే గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 46 లక్షల రూపాయలు కేటాయించి ఇక్కడ దీని వెనకాలనే కొత్త బిల్డింగ్ నిర్మించుకున్నాం కాబట్టి మరి అందులో భాగంగానే మరి కంటే ముందు స్థాపించబడిన రుద్రంగి పాఠశాల స్థాపించబడి స్వాతంత్రం కంటే ముందు రేపు కూల్చివేయడం అనేటువంటిది ఎందరో విద్యార్థులకి నిలువుగా ఉన్నటువంటి ఈ బడి కాకపోతే ఈ పాఠశాల ఈ సుదీర్ఘమైనటువంటి పాఠశాల ఈ ప్రయాణంలో ఈ ఎందరో విద్యావంతులను తయారు చేసినటువంటి పాఠశాల పడిపోవడం అనేటువంటిది బాధాకరమైన విషయం. థ్యాంక్ యూ. రుద్రంగి గ్రామంలోని బండ మీద బడి గత మరి 100 ఏళ్ళ చరిత్ర గలటువంటి 1942లో ఇక్కడ స్థాపించబడి రుద్రంగి గ్రామానికే మరి ఎందరినో పూర్వభం చాటుకోవాలంటే ఇదే ప్లేస్లో ఇదే రకంగా స్కూల్ను కొత్త తరహాలో కట్టి మరి మా యొక్క విద్యార్థులను ఇంకా తీర్చిదిద్దాల్సిన అవసరం ఇప్పటి ఉపాధ్యాయులకు ఉంది. ఈ విధంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.